প্রভু নাম মেহের বাবা অবতার নমো দেব দেবা অপার দিব্য কৃপা সাগর অপার দিব্য কৃপা সাগর সকল চরাচর জগ দুধার সকল চরাচর জগ দুধার নমো মেহের বাবা অবতার নমো দেব দেবা প্রভু নমো মেহের বাবা অবতার নমো দেব দেবা জোহার লিল শ্রী মেহের বাবা জোহার লিল শ্রী মেহের বাবা মহিমে জয়ন চিন মানব রূপ মহিমে জয়ন চিন মানব রূপ ইহ পরানন্দ জীবন মীবা ইহ পরানন্দ জীবন মীবা ভব ভয় ভঞ্জন পরম পাবন ভব ভয় ভঞ্জন পরম পাবন নমো মেহের বাবা অবতার নমো দেব দেবা প্রভু নমো মেহের বাবা অবতার নমো দেব দেবা অজ্ঞানান্ধত অন্ত মুচেসি অজ্ঞানান্ধত অন্ত মুচেসি দিব্য বিজ্ঞান দৃষ্টি নসঙ্গি দিব্য বিজ্ঞান দৃষ্টি নসঙ্গি অরিষর্বগম অন্তরিমুপগ অরিষর্বগম অন্তরিমুপগ অব্যয় মোক্ষম অনুগ্রহিম্পুম অব্যয় মোক্ষম অনুগ্রহিম্পুম নমো মেহের বাবা অবতার নমো দেব দেবা প্রভু নমো মেহের বাবা অবতার নমো দেব দেবা অপার দিব্য কৃপা সাগর অপার দিব্য কৃপা সাগর সকল চরাচর জগ দুধার সকল চরাচর জগ দুধার নমো মেহের বাবা অবতার নমো দেব দেবা প্রভু নমো মেহের বাবা অবতার নমো দেব দেবা জয় মেহের বাবা জয় জয় মেহের বাবা জয় জয় মেহের বাবা জয় জয় মেহের বাবা জয়। మనసేనను ఆడించే నీ ధ్యానమునే మరపించే అన్నీ తెలిసి నిన్నే మరచి అన్నీ తెలిసి నిన్నే మరచి అన్యము కై మరి ఆక్రోశించెను నా మనసేనను ఆడించే మరపించే అన్నీ తెలిసి నిన్నే మరచి అన్నీ తెలిసి
నిన్నే మరచి అన్యముకై మది ఆక్రోశించెను నా మనసేనను ఆడించే నీ జాగమునే మరచించే మాయా మనసుకు వారిని ముడదై ప్రగతి వేడి ఐహిక వరములు మాయా మనసుకు వారిని ముడదై ప్రగతి వేడి ఐహిక వరములు పసిడి ఛాయ ప్రపంచ పంజరము పరిమిత మాయను పయనమునకు నయన మనోహర నా హృదయేశ్వర నయన మనోహర నా హృదయేశ్వర నీ పదోడిక నను మరణీరా నీ శరణమునకు నను రాణీరా నా మనసేనను ఆడించే నీ జ్ఞానమునే మరపించే అన్నీ తెలిసి నిన్నే మరచి అన్నీ తెలిసి నిన్నే మరచి అన్యముకై మది ఆక్రోశించెను నా మనసేనను ఆడించే నీ జ్ఞానమునే మరపించే ఏ క్షణమైనా ఆయుము తీరును ఆఖరి వరకు సాయము కమ్మా ఏ క్షణమైనా ఆయుము తీరును ఆఖరి వరకు సాయము కమ్మా ఏ మరి నీరునే మరచిన క్షణమో ఏ మరి నీరునే మరచిన క్షణమో నా మరి నిలువుమా నను దయగలుమా నా మరి నిలువుమా నను దయగలుమా నా మనసేనను ఆడించే నీ జ్ఞానమునే మరపించే అన్నీ తెలిసి నిన్నే మరచి అన్నీ తెలిసి నిన్నే మరచి అన్యము కైమది ఆక్రోశించెను నా మనసేనను ఆడించే నీ జ్ఞానమునే మరపించే ఇహ సౌఖ్యములకు లొంగనీలక పవభంగాలకు బందీనవక ఇహ సౌఖ్యములకు లొంగనీలక పవభంగాలకు బందీనవక సుందర నీ చరణారవిందముల సుందర నీ చరణారవిందముల సేవా పరభాగ్యకారిణై బాబా బాబా నామ ప్రియుడనై బాబా బాబా నామ ప్రియుడనై బాబా సన్నిధి చేరణీమయా బాబా సన్నిధి చేరణీమయా ప్రేమ పెన్నిధిని పొందజేయవా నా మనసేనను ఆడించే నీ జ్ఞానమునే మరపించే అన్నీ తెలిసి నిన్నే మరచి అన్నీ తెలిసి నిన్నే మరచి అన్యము కైమది ఆక్రోశించెను నా మనసేనను ఆడించే నీ జ్ఞానమునే మరపించే సంతుడు నేడు అనుదించిన అవతారుడు మెహరు బాబా ఏ భగవంతుడు నేడు అనుదించిన అవతారుడు
మేరు బాబాయే భగవంతుడు. కిరిన పాను శరియాజి నముల పంటగ జనన మందాడు ఆ దేవుడు అవతారునిగా. కిరిన బాను శరియాజి నముల పంటగ జనన మందాడు ఆ దేవుడు అవతారునిగా. లోకహితమును కోరి ప్రేమ రూపుగా మారి ప్రేమ స్థాపించను ధరలో ఆ మేరవతారి. మేరు పాపాయే భగవంతుడు నేడు అరుదించిన అవతారుడు. మేరు పాపాయే భగవంతుడు పంచ సద్గురువులు పిలుపుతో వచ్చారట. పంచ సద్గురువులు దేవునిగా చాటారట. పంచ సద్గురువులు పిలుపుతో వచ్చారట. పంచ సద్గురువులు దేవునిగా చాటారట. మేలు కల్పగ జగము అవతరించను వినుమ. వినో నాశనమే అవతారిని రాక కారణము. మేరు బాబాయే భగవంతుడు నేడు అనుదించిన అవతారుడు. మేరు బాబాయే భగవంతుడు నాడు అరిదించిన రామకృష్ణ రూపాలలో నేడు అరిదించిన ప్రేమా స్వరూపముతో. నాడు అరిదించిన రామకృష్ణ రూపాలలో నేడు అరిదించిన ప్రేమా స్వరూపముతో. ప్రేమతోనేనట పేరు ప్రేమేనట తాను కోరేది ఇచ్చేది ప్రేమయేనట. బాబాయే భగవంతుడు నేడు అరుదించిన అవతారుడు. మేరు బాబాయే భగవంతుడు కలిసి మత్తుల దేశ దేశాలు పర్యటించే అవతారుడు. వివిధ సందేశములందించే మహితత్ముడు. దేశ దేశాలు పర్యటించే అవతారుడు. వివిధ సందేశములందించే మహితాత్ముడు. ప్రజా దర్శనములను ప్రేమ సహవాసులను నిర్వహించాడు పంచాడు దైవ ప్రేమను. మేరు బాబాయే భగవంతుడు నేడు అరుదించిన అవతారుడు. మేరు బాబాయే భగవంతుడు కలిసి మస్తులను మనోరథము లీడేచగా సరి దుస్తులను సన్మార్గము చూపించగా. కలిసి మస్తులను మనోరథము లీడేచగా సరి దుస్తులను సన్మార్గము చూపించగా. మౌనమూర్తిగా నిలచి మానవాళిని కాచి దైవమును చేరే మార్గము అతి సులుపు చేసెను. మేరు పాపాయే భగవంతుడు నేడు అరుదించిన అవతారుడు. మేరు పాపాయే భగవంతుడు దివ్య జీవనమును గడిపాడు ఆ దేవుడు. దివ్య మార్గము చూపించాడు మేహేరుడు. దివ్య జీవనమును గడిపాడు ఆ దేవుడు. దివ్య మార్గము చూపించాడు మేరుడు. ఉన్నతోన్నతుడతడు ప్రేమ సాగరుడతడు. ప్రేమ హృదయములో వసించే పరుందాముడు. మేరు బాబాయే భగవంతుడు నేడు అరుదించిన అవతారుడు. మేరు బాబాయే భగవంతుడు అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకు మనస జ్ఞానానందుని సుందర వదను స్మరణ చేయవే ఓ మనస. అజ్ఞానముతో జ్ఞాన తేజుని
ನಾವು ಮರುವ ಕೇವಲಸ ಜ್ಞಾನಾನಂದುನಿ ಸುಂದರ ಬದನುನಿ ಸ್ಮರಣ ಜೇಯವೇ ಓಮನಸ ಸ್ಮರಣ ಜೇಯವೇ ಓಮನಸ ಪರಮಾನಂದಮು ಪ್ರಭುನಿ ನಾಮಮು ಪ್ರಸ್ತುತಿ ಉತ್ಸವೇ ಓಮನಸ ಪರಮಾನಂದಮು ಪ್ರಭುನಿ ನಾಮಮು ಪ್ರಸ್ತುತಿ ಉತ್ಸವೇ ಓಮನಸ ಪ್ರಭು ಸ್ತುತಿ ಲೋಗಲ ಪರಮಾತಮುನು ಪ್ರಭುನಿ ಉತ್ಸವೇ ಓಮನಸ ಪ್ರಭು ಸ್ತುತಿ ಲೋಗಲ ಪರಮಾತಮುನು ಪ್ರಭುನಿ ಉತ್ಸವೇ ಓಮನಸ ಅಜ್ಞಾನಮುತು ಜ್ಞಾನ ತೇಜುನಿ ಜ್ಞಾನಮು ಮರುವಕೆ ಓಮನಸ ಜ್ಞಾನದುನಿ ಸುಂದರ ಪದನುನಿ ಸ್ಮರಣ ಜೇಯವೇ ಓಮನಸ ಸ್ಮರಣ ಜೇಯವೇ ಓಮನಸ ಆ ಪರಮಾತ್ಮನಿ ಪ್ರೇಮ ತತ್ವಮು ಚಿತ್ರಮಯಿನ ದೇವೋ ಮನಸ ಆ ಪರಮಾತ್ಮನಿ ಪ್ರೇಮ ತತ್ವಮು ಚಿತ್ರಮಯಿನ ದೇವೋ ಮನಸ ಚಪಲತ್ವಮುತು ಅಪಮಾರ್ಗಮುಲು ಸಂಚರ್ಯಕೇ ಓ ಮನಸ ಚಪಲತ್ವಮುತು ಅಪಮಾರ್ಗಮುಲು ಸಂಚರ್ಯಕೇ ಓ ಮನಸ ಅಜ್ಞಾನಮುತು ಜ್ಞಾನ ತೇಜುನಿ ಜ್ಞಾನಮು ಮರುವಕೋ ಮನಸ ಜ್ಞಾನಾನಂದುನಿ ಸುಂದರ ಪದನುನಿ ಸ್ಮರಣ ಜೇಯವೇ ಓ ಮನಸ ಸ್ಮರಣ ಜೇಯವೇ ಓ ಮನಸ ಸ್ಮರಣ ಜೇಯವೇ ಓ ಮನಸ ಅವತಾರ ಮೇಹ ದೇವಾದಿ ದೇವೋ ದಿವ್ಯ ತೇಜ ನೀ ಪದ ಸೇವ ಭವ ಪರಮು ಶ್ರೀ ಮೆಹರು ಬಾಬಾ ಮಾ ಮೆಹರು ಬಾಬಾ ದೇವಾದಿ ದೇವೋ ದಿವ್ಯ ತೇಜ ನೀ ಪದ ಸೇವ ಭವ ಹರಮು ಶ್ರೀ ಮೆಹರು ಬಾಬಾ ಮಾ ಮೆಹರು ಬಾಬಾ ದಿವ್ಯ ಪ್ರೇಮನು ನಲು ದೆಸಲು ವೆದ ಜಲ್ಲುಗ ಪ್ರತಿಯೋಗ ಮಂದು ಅರದಿಂಚು ಪರಮೇಶ್ವರ ದಿವ್ಯ ಪ್ರೇಮನು ನಲು ದೆಸಲು ವೆದ ಜಲ್ಲುಗ ಪ್ರತಿಯೋಗ ಮಂದು ಅರದಿಂಚು ಪರಮೇಶ್ವರ ನೀವೇ ದೈವಂ ಮನಿ ತಿಳಿಸಿ ಪೂಜಿಂಪಗ ನೀವೇ ದೈವಂ ಮನಿ ತಿಳಿಸಿ ಪೂಜಿಂಪಗ ಮಾ ಜೀವಿತ ನಂತಯು ವಿಕಸಿಂಚೆ ಬಾಬಾ ದೇವದಿ ದೇವ ಓ ದಿವ್ಯ ತೇಜ ನೀ ಪದ ಸೇವ ಭವಹರಮು ಶ್ರೀ ಮೆಹರು ಬಾಬಾ ಮಾ ಮೆಹರು ಬಾಬಾ ಪೂರ್ವ ಜನ್ಮಾನನೇ ದಿವ್ಯ ಸಂಬಂಧನೇ ನೇಡು ನೀನು ಗಾಜಿ ಸೇವಿಂಚು ಕನುಬಂಧಮು ಪೂರ್ವ ಜನ್ಮಾನನೇ ದಿವ್ಯ ಸಂಬಂಧನೇ ನೇಡು ನೀನು ಗಾಜಿ ಸೇವಿಂಚು ಕನುಬಂಧಮು ಮಗು ಬಿಡನಾಡಕ ಮುಟ್ಟಿ ಚೂಪಿಂಚರ ಮಗು ಬಿಡನಾಡಕ ಬುದ್ಧಿ ಚೂಪಿಂಚರ ಮಾ ಜೀವಿತ ಮಂತಯು ವಿಕಸಿಂಚೆ ಬಾಬಾ ದೇವಾದಿ ದೇವ ಓ ದಿವ್ಯ ತೇಜ ನೀ ಪದ ಸೇವ ಭವಹರಮು ಶ್ರೀ ಮೇರು ಬಾಬಾ ಅವತಾರ ಮೇ ಬಾಬಾ ಕೀ ಜಯ
ఆడే పాడతారు బొమ్మ బొమ్మలకెల్లమే బొమ్మ ఎన్నుండి వచ్చావు ఎందంటూ ఉన్నావు ఎందేనా తెలుసాబొమ్మ యోచించి చూడసారి ఆది స్థితి చూడని ఉనికి శూన్యం బ్రహ్మచేత పొందావు స్థూల కాలం ఏడు దశలందు పరిణామమంది తురకి మానవ రూపము దాల్చి పంచమ స్థితిలో మీ జానుభవమే ద్వందాను బంధమయ బొమ్మ ద్వందాను బంధమయ బొమ్మ తరచునీదు పాద సేవ చేయలేదన అరసి నీదు ప్రేమ బాట మసలలేదన తరచునీదు పాద సేవ చేయలేదన అరసి నీదు ప్రేమ బాట మసలలేదన ఏమని నీవింతగా బదులు పలుకవు ఏమని నీవింతగా బదులు పలుకవు శుతులు వెతలు తీచు తండ్రి కలుకకూడదు శుతులు వెతలు తీచు తండ్రి కలుకకూడదు ఎంతగా వేడినా పలుకవే మదివేదన రగిలిన ప్రియతమ మెహరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే అంతమందు దేహము ఏనాడు ఎచటను చెంత చేర్చి పలుకరించి చింత బాపు అంతమందు దేహము ఏనాడు ఎచటను చెంత చేర్చి పలుకరించి చింత బాపు ఏడు వండ్లకేండ్లకేని మరల రావు ఏడు వండ్లకేండ్లకేని మరల రావు అంతవరకు వేచి ఉండవల్ల కాదు అంతవరకు వేచి ఉండవల్ల కాదు ఎంతగా వేడినా పలుకవే మదివేదన రగిలిన ప్రియతమ మీరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవు నిండుకొండ తొనకదన్న సామెతున్నది డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది నిండుకొండ తొనకదన్న సామెతున్నది డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది ఆడంబరముడగ చేసి మనసు తీసుకో ఆడంబరముడగ చేసి మనసు తీసుకో మనసు పోతే గాని నీలో మసలలేనులే
మనసు పోతే గాలి నీళ్ళ మసలలేనులే, ఎంతగా వేడినా పలుకవు. మదివేదన రగిలెనో ప్రియతమ మెహరు ప్రియతమా, ఎంతగా వేడినా పలుకవు. తాజ్ మెహర్ బాబా కీజ్. బాబా నజర్ బాబా నజర్ బాబా నజర్ మెహర్ బాబా నజర్ బాబా నజర్ బాబా నజర్ బాబా నజర్ మెహర్ బాబా నజర్ చల్లని వెన్నెల బాబా నజర్ వేరే మల్లెల కుమ కుమ బాబా నజర్ చల్లని వెన్నెల బాబా నజర్ వేరే మల్లెల కుమ కుమ బాబా నజర్ బాబా నజర్ బాబా నజర్ బాబా నజర్ మెహర్ బాబా నజర్ తురలేనిది బాబా నగర్ సరి హాసులు లేనిది బాబా నగర్ నీ తురలేనిది బాబా నగర్ సరి హాసులు లేనిది బాబా నగర్ బాబా నగర్ బాబా నగర్ బాబా నగర్ మెహర్ బాబా నగర్ మకానుక బాబా నగర్ సహనామ విలాసము బాబా నగర్ మకానుక బాబా నగర్ సహనామ విలాసము బాబా నగర్ బాబా నగర్ బాబా నగర్ బాబా నగర్ మెహర్ బాబా నగర్ బాబా నగర్ బాబా నగర్ బాబా నగర్ మెహర్ బాబా నగర్ సరిగమ పదనిత బాబా నగర్ వశక సహ బాబా నగర్ సరిగమ పదనిత బాబా నగర్ వశక సహ బాబా నగర్ బాబా నగర్ బాబా నగర్ బాబా నగర్ మెహర్ బాబా నగర్ బాబా నగర్ బాబా నగర్ బాబా నగర్ మెహర్ బాబా నగర్ అడిగిన వారికి లేదన కొన్న అమృతము పంచే బాబా నగర్ అడిగిన వారికి లేదన కొన్న అమృతము పంచే బాబా నగర్ బాబా నగర్ బాబా నగర్ బాబా నగర్ మెహర్ బాబా నగర్ బాబా నగర్ బాబా నగర్ బాబా నగర్ మెహర్ బాబా ఎంత అందగాడు, ఎవరి మెహర్ బాబా ఎంత అందగాడు, ఎంత అందగాడు, అవని ఇతని సాటి అందగాడున్నాడ, అవని ఇతని సాటి అందగాడున్నాడ, ఎవరి మెహరు బాబా ఎంత అందగాడు, ఎంత అందగాడు, ఎన్నడు కనలేదే ఈ దివ్య సౌందర్యం, పున్నమి చంద్రుడు చిన్న భగవారే
మత్తులో పడుచుండ మగుమరు ఇంకెంత రాగమయులవుతారు ఎవరి మెనరు బాబా ఎంతందగాడు పులక వాసుడ పువనైక సుందరుడు ఏ లోకమున నుండి ఇలకాలిడినాడు పులక వాసుడ పువనైక సుందరుడు ఏ లోకమున నుండి ఇలకాలిడినాడు గుండె లోతులలోన కురి పెట్టి చూస్తాడు గుండె లోతులలోన కురి పెట్టి చూస్తాడు గుండె నిండా ప్రేమ కుమ్మరించేస్తాడు గుండె నిండా ప్రేమ కుమ్మరించేస్తాడు ఎవరి మేరు బాబా ఎంత అందగాడు ఎంత అందగాడు చీకటి చింతలను చెదర కొట్టే నవ్వు చేరుకుంటామన్న చేరలేదీరవు చీకటి చింతలను చెదర కొట్టే నవ్వు చేరుకుంటామన్న చేరలేదీరవు కరుణా కటాక్షముతో పరమిరువ కర ప్రభు కరుణా కటాక్షముతో పరమిరువ కర ప్రభు పరులున్న కేహములు పదమైన మోపడు పరులున్న కేహములు పదమైన మోపడు ఎవరి మేరు బాబా ఎంతందగాడు అవని ఇతని సాటి అందగాడున్నాడ అవని ఇతని సాటి అందగాడున్నాడ ఎవరి మేరు బాబా ఎంతందగాడు ఎంతందగాడు పద్నాలుగు లోకముల ప్రభువునేనంటాడు వేద శివలతాను పోరించనంటాడు పద్నాలుగు లోకముల ప్రభువునేనంటాడు వేద శివలతాను పోరించనంటాడు పర్వతికారి కిరీడి సాయి సూక్తి పర్వతికారి కిరీడి సాయి సూక్తి పరబ్రహ్మమేనని పరమ గురుర సూక్తి పరబ్రహ్మమేనని పరమ గురుర సూక్తి ఎవరి మేరు బాబా ఎంతందగాడు ఎంతందగాడు అవని ఇతని సాటి అందగాడున్నాడ అవని ఇతని సాటి అందగాడున్నాడ ఎవరి మేరు బాబా ఎంతందగాడు ఎంతందగాడు అవతార్ మేహర్ బాబాకి. మరువమురా నీ నామే మది తల తుమురా మరవి నరా దయగనరా మానసమందున మరువమురా నీ నామే మది తల తుమురా మరవి నరా దయగనరా ప్రేమవతారా మేరు బాబా ఓ నీ నిజ ప్రేమ సముద్రములో సంద్రములో ప్రేమవతారా మేరు బాబా నీ నిజ ప్రేమ సముద్రములో సంద్రములో గాలి చరతమై
పొంగుచు కృంగుచు గాలికి రకమై పొంగుచు కృంగుచు నీతడి చేరగ నోచగలేమా మానస మందున మరువమురా నీ నామమే మడి తలతుమురా మరమినరా దయగనరా నీలో తరింగి నీలీలలు గని నీలో లీనము కాగలమా మాతరమా నీలో తరింగి నీలీలలు గని నీలో లీనము కాగలమా మాతరమా నీ కృప కలిగిన వరము కానిదిల నీ కృప కలిగిన వరము కానిదిల కాలేదని వింటి మీ కృప కను వంచిమి మానస మందున మరువమురా నీ నామ నిమ్మటి తలతుమురా మరవినరా దయగనరా నీ నిలయం బహు ఈ విశ్వములు ఓ నీ ప్రేమతో పరవశమయ్యే వశమయ్యే నీ నిలయం బహు ఈ విశ్వములు నీ ప్రేమతో పరవశమయ్యే వశమయ్యే భాగ్యమేల మా కప్పదు బాబా భాగ్యమేల మా కప్పదు బాబా తప్పులున్న సరిదిద్దుము తండ్రి మానస మందున మరువమురా నీ నామమిమటి తలతుమురా మరవినరా దయగనరా ఓ మన బాబా మన మేరు బాబా దివ్య ప్రేమ స్వరూపుడి మన బాబా మన బాబా మన బాబా మన మేరు బాబా ఓయి ప్రేమ అవతారుడి మన బాబా మన బాబా మన బాబా మన మేరు బాబా దివ్య ప్రేమ స్వరూపుడి మన బాబా మన బాబా మన బాబా మన మేరు బాబా నెహరుని స్మరణ చేయుమురా ముక్తి మోక్షము పొందుమురా ఓయి ప్రేమావతారుడి మన బాబా మన బాబా మన బాబా మన మేరు బాబా దివ్య ప్రేమ స్వరూపుడి మన బాబా మన బాబా మన బాబా మన మేరు బాబా రాముడు దశరథ రాముడు ఇతడేరా రాముడు రా దశరథ రాముడు ఇతడేరా రాక్షసులను వదించెదురా ధర్మముని స్థాపించెనురా రాక్షసులను వదించెనురా ధర్మముని స్థాపించెనురా ఓయి ప్రేమావతారుడి మన బాబా మన బాబా బాబా మన మేరు బాబా దివ్య ప్రేమ స్వరూపుడి మన బాబా మన బాబా మన బాబా మన మేరు బాబా కృష్ణుడు రా
గోకుల కృష్ణుడు ఇతడేనా, కృష్ణుడు రా గోకుల కృష్ణుడు ఇతడేనా, భారత యుద్ధము నడిపెనురా భగవద్గీతను నుడివెనురా, భారత యుద్ధము నడిపెనురా భగవద్గీతను నుడివెనురా, ఓయి ప్రేమావతారుడే మన బాబా మన బాబా మన బాబా మన మేరు బాబా, దివ్య ప్రేమ స్వరూపుడే మన బాబా మన బాబా మన బాబా మన మేరు బాబా, బుద్ధుడు రా గౌతమ బుద్ధుడు ఇతడేనా, బుద్ధుడు రా గౌతమ బుద్ధుడు ఇతడేనా, అహింసము బోధించెనురా శాంతి క్షమయు చూపెనురా, అహింసను బోధించెనురా శాంతి క్షమయు చూపెనురా, ఓయి ప్రేమావతారుడి మన బాబా మన బాబా మన బాబా మన మేరు బాబా, దివ్య ప్రేమ స్వరూపుడి మన బాబా మన బాబా మన బాబా మన మేరు బాబా, జీసస్ రా జీసస్ క్రీస్తు ఇతడేనా, జీసస్ రా జీసస్ క్రీస్తు ఇతడేనా, పాపులను రక్షించెనురా పవిత్ర బైబిల్ నొసగెనురా, పాపులను రక్షించెనురా పవిత్ర బైబిల్ నొసగెనురా, ఓయి ప్రేమావతారుడి మన బాబా మన బాబా మన బాబా మన మేరు బాబా, దివ్య ప్రేమ స్వరూపుడి మన బాబా మన బాబా మన బాబా మన బాబా మన మేరు బాబా, అవతార్ మెహర్ బాబా కీ జై, మహమ్మద్ వల్లా ఇతడేరా సోదర భావము పెంచెనురా, సమానత్వమును చాటెనురా, ప్రేమావతారుడే మన బాబా మన బాబా మన బాబా మన మేరు బాబా, ప్రేమావతారుడే మన బాబా మన బాబా మన బాబా మన మేరు బాబా, మాధవుడే మేరు బాబా, ఎంత అందగాడు ఎవరి మేరు బాబా, ఎంత అందగాడు ఎంత అందగాడు, అవని ఇతని సాటి అందగాడున్నాడ, అవని ఇతని సాటి అందగాడున్నాడ, ఎవరి మేరు బాబా ఎంత అందగాడు ఎంత అందగాడు, ఎన్నడు కనలేదే ఈ దివ్య సౌందర్యం, పున్నమి చంద్రుడు చిన్న పోతాడేమో,
మగుమరు ఇంకెంత రాగమయులవుతారు ఎవరి మెహరు బాబా ఎంతందగాడు పులక వాసుడ పువనైక సుందరుడు ఏ లోకమున నుండి ఇరకాలినాడు ఎంతందగాడు ఎంతందగాడు చీకటి చింతలను చెదర కొట్టేనవు చేరుకుంటామన్న చేరలేదవు చీకటి చింతలను చెదర కొట్టేనవు చేరుకుంటామన్న పరుణున్న కేహములో పదమైన గోపడు ఎవరి మేరు బాబా ఎంతందగాడు అవని ఇతని సాటి అంతగాడున్నాడ అవని ఇతని సాటి అంతగాడున్నాడ ఎవరి మేరు బాబా ఎంతందగాడు పదనకు లోకముల ప్రభువు నేనంటాడు వేద శివలతాను పోరించాడంటాడు పద్నాలుగు లోకముల ప్రభువు నేనంటాడు వేద శివలతాను పోరించాడంటాడు పర్వతికారి కిరీడి సాయి సూక్తి పర్వతికారి కిరీడి సాయి సూక్తి పరబ్రహ్మమేనని పరమ గురుల సూక్తి ఎవరి మేరు బాబా ఎంతందగాడు అవని ఇతని సాటి అంతగాడున్నాడ అవని ఇతని సాటి అంతగాడున్నాడ ఎవరి మేరు బాబా ఎంతందగాడు అవతార్ మెహర్ బాబాకి. ముని దేవళమై నిలుచునెప్పుడు హృదయము నీ దేవళమై నిలుచునెప్పుడు ఆనాడే నీ వారం మేరు బాబా ఆనాడే నీ వారం మేరు బాబా మేరు బాబా మేరు బాబా మేరు బాబా మేరు బాబా హరిహరాది బ్రహ్మ తేజ మలర రూపము నేడు నీవు దాల్చినట్టి మేరు రూపము హరిహరాది బ్రహ్మ తేజ మలర రూపము నేడు నీవు దాల్చినట్టి మేరు రూపము
కనుల చూడలేని నన్ను కనికరించుమా, కనుల చూడలేని నన్ను కనికరించుమా, కనికరించి చూడగలుగు దృష్టి నసలుమా, కనికరించి చూడగలుగు దృష్టి నసలుమా. మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా. మౌననాదమేదు నన్ను ఆవహించని, ఆవహించి మెహరు స్వరము ఆలపించగా, మౌననాదమేదు నన్ను ఆవహించని, ఆవహించి మెహరు స్వరము ఆలపించగా, ఆలపించి నీ ప్రేమను అనుభవించని, ఆలపించి నీ ప్రేమను అనుభవించని, ప్రేమరసాస్వాదనవో పరవశించని, ప్రేమరసాస్వాదనవో పరవశించని. మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా. సకల మానవాళి సేవ నీదు సేవని, నీదు సేవ చేయు జన్మ ధన్యమౌనని, సకల మానవాళి సేవ నీదు సేవని, నీదు సేవ చేయు జన్మ ధన్యమౌనని. ప్రేమ తండ్రి నీ సేవ భాగ్యమిమ్మని, ప్రేమ తండ్రి నీ సేవ భాగ్యమిమ్మని. మెహరు శ్రీ అనరాధ పలుకుతావని, మెహరు శ్రీ అనరాధ పలుకుతావని. మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా. నీ నామం ప్రేమమయం మేహరు బాబా, నీ రూపం అపురూపం మేహరు బాబా, నీ కీర్తన సంకీర్తన మేహరు బాబా, నీ సేవయ సకలార్థం మేహరు బాబా, నీ సేవయ సకలార్థం మేహరు బాబా. మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా, మేహరు బాబా. అవతార్ మేహర్ బాబాకి. భువన మోహనకారం మెహరం మెహరం సాకారం ఆదిలో ఓంకారం అంతములో విశ్వాకారం భువన మోహనకారం భువన మోహనకారం మెహరం మెహరం సాకారం ఆదిలో ఓంకారం అంతములో విశ్వాకారం భువన మోహనకారం భువన మోహనకారం. సిష్ఠుల రక్షించే శాంతాకారం దుష్టుల శిక్షించే రౌద్రాకారం శిష్టుల రక్షించే శాంతాకారం దుష్టుల శిక్షించే రౌద్రాకారం శమదమ కరుణల సుగుణాకారం శమదమ కరుణల సుగుణాకారం త్రిభువన సేవిత త్రిగుణాకారం త్రిభువన సేవిత త్రిగుణాకారం నిరసదయాగుణ నీరజలోచన నిత్య మంగళాకారం నిరసదయాగుణ నీరజలోచన నిత్య మంగళాకారం ప్రస్తావం ప్రఫుల్లము ప్రణవ ప్రణామయ ప్రేమాకారం ప్రణవ ప్రణామయ ప్రేమాకారం భువన మోహనకారం భువన మోహనకారం మెహరం మెహరం సాకారం
ఆదిలో ఓంకారం అంతములో విశ్వాకారం భువన మోహనాకారం భువన మోహనాకారం పాతక కర్మల పలుకుల చేసే పాపనాశనాకారం పాతక కర్మల పలుకుల చేసే అవతార మెహర్ బాబా కీ జై. అవతార మూర్తి వినీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే అవతార మూర్తి వినీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే పలికేది మేము పలికించేది నీవు నడిచేది మేము నడిపించేది నీవు పలికేది మేము పలికించేది నీవు నడిచేది మేము నడిపించేది నీవు నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు నీ ఆజ్ఞ పాలింతుమురావో మేహర్ నీ ఆజ్ఞ పాలింతుమురావో మేహర్ అవతార మూర్తి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే పాత్రాభినయము ప్రతి కర్మలకనుగుణ్యం జనన మరణములు ఈ ప్రకృతి సహజము పాత్రాభినయము ప్రతి కర్మలకనుగుణ్యం జనన మరణములు ఈ ప్రకృతి సహజము సంస్కారరహితం పరమానందభరితం సంస్కారరహితం పరమానందభరితం నీలో నామము చేర్చుమురావో మేహర్ నీలో నామము చేర్చవరావో మేహర్ అవతార మూర్తి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే
ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే అవతార్ మెహర్ బాబా. మేమంతా ఖచ్చితంగా మనం తీసుకొస్తారు. నాగేశ్వర గారు నిన్న ఇవాళ 2 సార్లు ఫోన్ చేశారు, తర్వాత రోజు మన వాట్సాప్లో కూడా పెడుతున్నారు. బాబా ఆ భాగ్యం కొంతమంది చేస్తారు, నాకు వేరే పనులు ఉన్నాయి అక్కడ వెళ్ళాలనుకున్నా, కానీ ఆయన యొక్క స్ట్రాంగ్ డిజైన్ వల్ల బాబా గారు తీసుకొచ్చారు. నాకు కూడా రావాలని ఉంది, అందుచేత రావడం జరిగింది. ఆయన మనకు ఒక సూచిక అనమాట, ఎగ్జాంపుల్ పర్సన్. ఎందుకంటే వారి భార్య గారు అంబికా రాణి గారు పన్నీరు క్రితం మన బాబాలో అయిపోయిన సందర్భంగా యానివర్సరీని ఈ రోజున కనుక ఆయన మెహర్ బాబా సావాస్ చేసి తర్వాత ఆవిడ యొక్క కార్యక్రమం చేయాలనుకున్నారు. అలాగే ఆయన ఈ లింక్డ్ దట్ ప్రోగ్రామ్ విత్ అవర్ మెహర్ బాబా సావాస్ అనమాట, దాన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. అంచేత మనం కూడా అది గుర్తుంచుకుని ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయడానికి ఆచరించడానికి ఆయన ఒక నాంది. మళ్ళీ సార్ మన 28 మీరు కొవ్వూరు వచ్చారా? అవతార్ మెహర్ బాబాకి మొన్న 28వ తారీఖు కొవ్వూరు వెళ్ళడం జరిగింది. ఆ సావాసి కొన్ని విషయాలు రాయడం జరిగింది, అవి మనం చూద్దాం. అవతార్ మెహర్ మర్చిపోయావు కింద అవతార్ మెహర్ బాబాకి జయ్. అందుకే చూడు 61వ కొవ్వూరు మేరస్థాన సవాస్ శ్రీ జనార్దన్ రావు నిజామాబాద్ ఎలా చెప్పారు ఏమన్నారంటే, జీవశ్రీ దామెర విజయసారథి గురించి దుఃఖించవద్దు, ఒకవేళ దుఃఖించవలసి వస్తే ఆయనకు వచ్చినటువంటి పరిస్థితే మనకు రావాలని దుఃఖించండి. అంటే ఆయన ఇలా ఎందుకు చెప్పారంటే, మన అందరికీ తెలుసు ఈ మధ్యనే దామెర విజయసాధి గారు మన బర్త్డే ఫంక్షన్స్ కానీ వీటికి కానీ వస్తున్నారు, చక్కగా చెప్తున్నారు. అనర్ఘంగా బాబాని బాబా లిటరేచర్లో ఆయన లోతుగా వెళ్ళారు. ఆయన ఏంటంటే మొన్న 26వ తారీఖు సోమవారం మంది 25 డిసెంబర్ 20 కార్యక్రమం అయిన తర్వాత, ఫిబ్రవరి 20 బాబా పుట్టినరోజు కార్యక్రమం అయిన తర్వాత 26వ తారీఖు గోపాలపురం వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన 9:30 అలా అయింది, కానీ వాళ్ళ ప్రోగ్రాం 9 గంటలకి. దానిలో ప్రోగ్రాం ప్రకారం మన తాడపల్లిగూడెం మహారీష గారు చేయవలసింది అది జెండా ఆవిష్కరణ, కానీ ఆయన చేయమన్నారు వాళ్ళంతా. ఆయన కోపం వచ్చిందో ఏంటో తెలియదు. అంటే ఆయన మహారీష గారు ఎప్పుడు టైంకి ప్రాధాన్యత ఇస్తారు, పంక్చువాలిటీ పాటించలేదని కోపం అని కాదు, 9 అంటే 9 దగ్గర నేను వెగవేను అంచేత మీరు ఎవరికైనా ఇవ్వండి అని చెప్పారు. అంచేత స్పాంటేనియస్గా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కార్యకర్తలు మన దామెర విజయసాధి గారిని ఆ జెండా ఆవిష్కరణ చేయమన్నారు. ఆయన తూచ తప్పకుండా ఏం మారు మాట్లాడకుండా టక్మని వెళ్ళి జెండా ఆవిష్కరణ చేశారు. అంటే దాన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుందంటే, బాబా గారు కూడా ఆయనకి లాస్ట్ ఛాన్స్లో ఆ యొక్క జెండా ఆవిష్కరణ ఇస్తారు. ఆయన చేసి ఉంటే ఈయనకి అది దక్కేది కాదు, మనం కూడా చాలా అదృష్టం. అలాగే సాయంత్రం 3 గంటలు అయిన తర్వాత ఆయన కారులో మా ఇప్పుడు కరెక్ట్గా చేశారా? అంటే ఛాన్స్ మాత్రం మీకు వస్తుంది. అందరూ చాలామంది రిక్వెస్ట్ చేశారు ఆయన మహారీష గారిని, బట్ ఈయన ఎవరు అగ్రీడు. అంటే ఈయన ఈజ్ గోయింగ్ టు వెర్జిన్ బాబా కనుక బాబా డొనేట్ త్రూ ఆ సన్నివేశం ద్వారా అలా జరిగింది అనుకున్నాం. 3 గంటలు అయిన తర్వాత భోజనాలు అయిన తర్వాత ఆయన కారులో మన తనను ఆవిడ విజయశ్రీ గారిని ఎక్కించుకుని దుర్గాబాయిని ఎక్కించుకుని వీళ్ళిద్దరిని నల్లదేరలో దింపి ఆయన ఏమైనా కొవ్వూరులో మా దుర్గాబాయిని దింపారు. వాళ్ళ ఇంటికి మనవరాలట రాజమండ్రి వెళ్ళారు. శుభ్రంగా రాత్రి పంపించేశారు తెల్లవారుజాము 4 గంటలకి. మరి ఏమైందో హాస్టల్కి వచ్చిన ఈ మెదిరిని బాబా అనమాట. అంచేత అందుకని ఈ పదం వాడాడు ఆయన. దామోదరు విజయసాధి గురించి దుఃఖించవద్దు, ఒకవేళ దుఃఖించవలసి వస్తే ఆయనకు వచ్చినటువంటి పరిస్థితి మనకు రావాలని దుఃఖించాడు అన్నాడు. శ్రీరంగపట్నం రంటాల సూర్యనారాయణమూర్తి గారు రాజమండ్రి గురుకులంలో మొట్టమొదటిసారి మెహర్ బాబా గారిని దర్శించుకున్నారు. ఈయన రంటాల సూర్యనారాయణమూర్తి గారు అంటే మన జూబ్లీ హిల్స్కి చాలా పాడుపడ్డారు అనమాట, చాలా మంచి వ్యక్తి. ఆ మూర్తి గారు బాబాయ్, కొవ్వూరులో ఉన్నటువంటి మూర్తి గారు బాబాయ్. బాబాను చూసి నిర్గాంత పోయినాడు.
ఎవరు రెండవ సూర్యుడు ముట్టుకారు. అసలు మానవుడు ఇంత తేజస్సుగా ఉంటారా అని అనుకున్నారట. బాబా గారు రెంటారు సూర్యనారాయణ మూర్తి గారికి అరటి పండు ఇచ్చినారు. నా జీవితం అంతా బాబాకి అర్పిస్తున్నాను అన్నారట. ఆయన ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా నిజామాబాద్లో వచ్చినారు. 1977లో వీరి జోనల్ ఆఫీసర్ నిజామాబాద్ క్యాంప్ వస్తున్నారు. అందరినీ పిలిపించి భీమా గ్రామ్ ఏర్పాటు చేయమని చెప్పినాడు. ఎవరు అప్పుడు సూర్యనారాయణ గారు, సూర్యమూర్తి గారు, జనార్దన్ రావు మరియు ఇతర బాబా ప్రేమికులందరినీ రేపు ఉదయం 8 గంటలకల్లా బాబా ఊరేగింపును రమ్మన్నారట. అందరూ ఊరేగింపునకు వెళ్ళినారు. అప్పుడు ఆల్రెడీ సూర్యనారాయణమూర్తి గారు ఒక కారుకి పెద్ద ఫోటో పెట్టి బాబా సూత్రులు రియల్ హ్యాపీనెస్ లైఫ్ మేకింగ్ అదర్స్ హ్యాపీ, ఐ హమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్, డోంట్ వరీ బీ హ్యాపీ మొదలగు సూత్రులను ఏర్పాటు చేశాడ. చాలా ఆకర్షణీయంగా ఇవన్నీ ఏర్పాటు చేశాడు. కాసేపటికి జోనల్ ఆఫీసరు అప్పట్లో చాలా పెద్ద ర్యాంకు, ఆ ఏరియా అంతకు ఈయనే పెద్ద అధికారి రానే వచ్చినారు. ఈ జోనల్ ఆఫీసరు ఈ కారును చూసి, ఆ డెకరేషన్ చూసి, ఆ బాబా ఫోటో, ఆ బాబా సూత్రులు అన్నీ చూసి నిగ్గాంతపోయాడట. ఏమయ్యా మూర్తి, ఏమిటి ఇది, ఈ నిజామాబాద్లో భీమా గ్రామం ఏర్పాటు చేయమంటే ఇదంతా ఏమిటని ఏమిటని కోపం వచ్చి, ఈజిట్ బాబాగ్రామ్ ఆర్ భీమాగ్రామ్, ఈజిట్ బాబాగ్రామ్ ఆర్ భీమాగ్రామ్. చివరికి బాబా ప్రేమికుల్ని ఎంటాల సూర్యనారాయణ గారికి బాబా మీద ఉన్నటువంటి మిక్కిలి ప్రేమ చూసి ముగ్ధులై చివరకు జోనల్ ఆఫీసర్ గారు నాకు బాబా గురించి తెలిసింది అని చెప్పినారట. సో మనం నిస్వార్థంగా బాబా వారి పేరు మీద ఏ పని చేసినా సరే అది 100% సక్సెస్ అవుతుంది. ఈయన సూర్యనారాయణమూర్తి గారు బాబా గురించి జీవించి బాబావారి గురించి మరణించినారు. వీరికి 3 పిల్లలు, అప్పట్లో డబ్బులు కూడా లేవు. మమ్మల్ని అందరినీ బాబా ప్రేములుగా చేసి ఆయన పరిధిలోనికి వచ్చేటట్లు చేసినారు. అంతటి ధన్యజీవి మన రెంటాల సూర్యనారాయణమూర్తి గారు. ఈయన కొవ్వూరు మేస్తాన్ సెక్రటరీ గారు అయిన మూర్తి గారు పెద్దనాన్నగారు. చెప్పారు అంటే అది 2008 కనుక దామిరి విద్యుత్ గారు మా బాబాలో కలిసి అందరూ అదే దశలో ఉన్నారు. ఒక్కో సెంటెన్స్ వాడి గురించి చెప్పారు. నాగేశ్వరరావు గారు ఇలా చక్కగా మనల్ని అందరినీ మేల్కొంటున్నారు. తోట నాగేశ్వరరావు దివ్యశ్రీ దామిర విజయసారథి గారి ఇన్సిడెంట్ ఒక గుణపాఠం చూసారా. దివ్యశ్రీ దామిర విజయసారథి గారి ఇన్సిడెంట్ ఒక గుణపాఠం. మన చేతిలో ఉన్నది ఈ రోజు మాత్రమే, ఏం చేయాలన్నా ఎప్పుడో చేయాలి. అంచేత టుమారో ఈజ్ నాట్ అవర్స్, టుడే ఈజ్ అవర్స్. ఈ రోజే మనకి రేపనేది లేదని ఆయన చెప్పారు. కోడూరు ప్రసాద్ గారు చెప్తున్నారన్నమాట, అవతారణ కాలంలో మనం పుట్టినాము కనుక చాలా అదృష్టవంతులు. మేరస్థాన్ కొవ్వూరు తోట గణపతిరావు గారిచే శంకుస్థాపన చేయబడింది. ప్రారంభోత్సవము బరోడా మహారాణి శాంతాదేవి గారిచే ప్రారంభించబడింది. గురుప్రసాద్లో లైవ్గా నేను ఉన్నాను అని శ్రీ కోడూరు శివప్రసాద్ గారితో చెప్పినారట. మేరస్థాన్ అని పేరు కూడా బాబా గారు పెట్టినారు అని చెప్పినారు. కోడూరు శివప్రసాద్ గారి వైఫ్ ఇలా చెప్పారు, మేరస్థాన్ కొవ్వూరు 1963 బరోడా మహారాణి శాంతాదేవి గారిచే ఓపెన్ చేయబడింది. బాబా గారే ప్రతి ఇంచులో ఈ మేరస్థాన్ కొవ్వూరులో ఉన్నాను అని చెప్పినారు. బాబా ప్రేయర్ చేయాలని, మాకు చిట్ట చివరి వరకు ఆ అవకాశాన్ని ప్రసాదించాలని బాబాను ప్రార్థించున్నాను. వాళ్ళిద్దరు కూడా 80-85 ఇయర్స్ రీచ్ అయిపోయారు. తోట నాశనం అంటారు, నీవు నా కోసం వెయిట్ చేయడం మర్యాద, నేను నీ కోసం వెయిట్ చేయడం మర్యాద. ఆయన స్వరూపం అన్నాడ బాబాని అడుగుతున్నారు, నీవు నా కోసం వెయిట్ చేయడం మర్యాద, నేను నీ కోసం వెయిట్ చేయడం మర్యాద. ఎస్ఎల్ ప్రసాద్ రాజు గారే మన కోసం మన ట్రస్ట్ మెంబరు. మెహరాజాదులో ఒక్క అడుగు ముందుకు వేసి నేను కొవ్వూరు వెళుతున్నాను అని మండల సభ్యులతో చెప్పినారట. బరోడా మహారాణి ఎవరు బాబా గారు, బరోడా మహారాణి శాంతాదేవి గారితో నీవు మేరస్థాన్ కొవ్వూరు ఓపెన్ చేయాలని బాబా లెటర్ పంపించినారట. ఈమె బరోడా నుంచి పూనా గురుప్రసాద్కి బయలుదేరినారు. మార్గ మధ్యంలో అన్ని అడ్డంకులే, పంచర్ పడింది కారుకి, పెట్రోల్ అయిపోయింది, ఇంజిన్ కూడా పాడైంది, అందుచేత ఆలస్యమైంది అని చెప్పినారట. అప్పుడు బాబా గారు మరి ఒక ఆత్మ ఎన్ని కష్టాలు పడుతూ నాలో చేరుతుందో నీకు తెలుసా అన్నారట. ఇది నా విగ్రహం కాదు, నేను ఎప్పుడు కొవ్వూరు మేరస్థానంలో ఉన్నాను.
నాతో సమాధి నిర్మించక ముందు బైర్మంగళ రెండు బెల్గాం అంటే మెహరాపేరణ స్థలం కొన్నారు. ఇది బెల్గాంది. నాసిక్, టోకా, మెహరాబాద్కి 50 కిలోమీటర్లు, మాండ్లా మధ్యప్రదేశ్కి. ఈ మాండ్లాలో మహేంద్ర చౌదరి గారు మెహర్బాన్ శరియార్జీ ఇరాని పేరున 23 ఎకరాలు రాసినారు. ఇప్పుడు 4 ఎకరాలు మాత్రమే ఉన్నది. మన ట్రస్టు పేరున రిజిస్టర్ అయింది. ఈ మాండ్లాలో ఉన్నటువంటి ఈ సంస్థల గురించి మన దివ్యశ్రీ దామోదర శారద గారు, ఆయన ఒక 10 నిమిషాలు మాండ్లా గురించి చెప్పారు. ఇది నేను సెక్రటరీ గారు టేకప్ చేసాము. మరి ఏమవుతుందో అది మాకు ఆ కార్యక్రమం పూర్తి చేయాలి, అక్కడ అన్ని ఆశ్రమాలు కట్టాలని ఒక 10 మినిట్స్ ఈ టేకన్ అన్నమాట. ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ దామోదర విజయసాగర్ గారు ఎలా ఎలా డెవలప్ చేయాలి, ఏం చేయాలి అని నేను శ్రీ ఎస్వి ప్రసాద్ రాజు గారు ట్రస్టీ ఫ్రీక్వెంట్గా డిస్కస్ చేస్తున్నాము అని ఇటీవల 26/2/24 జరిగిన వారి గోపాలపూర్ సభలో వివరంగా 10 నిమిషాలు ప్రసంగించినారు. ఎవరు? విజయసాద్ గారు. ఆ ప్రసంగంలో ఆయన యొక్క దృష్టి, ధ్యాస అంతా ఈ మండలా స్థలం అభివృద్ధి గురించి స్వానుభవం. కానీ మన మెహర్ ప్రభు, మన దివిశ్రీ దామర మెహర్ విజయసారద గారికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఎందుకో మనకు కారణం తెలియదు. మానవులుగా మనం ఈ విషయంలో భౌతికంగా ఆలోచించున్నాము, కానీ ఇదే విషయంలో ఆధ్యాత్మికంగా బాబా ఇచ్చ మాత్రమే. అందుకే నా ఇచ్చ లేనిదే చిగురాకు కూడా కదలదు అన్నారు. అది స్వానుభవం. బి రామకృష్ణ గారు మన ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు, మన భాగ్యం మనకే తెలియదు, మన భాగ్యం మనకే తెలియదు, ఎంతటి అదృష్టవంతులమో మనకే తెలియదు. అవతారిణి సన్నిధిలో పిలిపించుకున్నాడు, మనకు అదృష్టం. కానీ ఈ అదృష్టాన్ని ఎంతవరకు వినియోగించుకుంటున్నాము? ఈరోజు ఓపెనింగ్ జరిగిన రోజు బాబు 20 నాయసరావు అడిగావు కదా, ఈరోజు ఓపెనింగ్ జరిగిన రోజు ఇప్పటికే 61 సంవత్సరాలు అయినవి. 28/2/63 ఓపెనింగ్ రోజున ఆదికే ఇరాని బరోడా మహారాణి వారిని పంపించినారు బాబాగారు. మెహరాబాద్లో మండలి వారితో ఓ పరవర్తి గారు అని పిలిచి, నేను కొవ్వూరు మేరస్థానికి ఇనాగ్రేషన్కి వెళ్ళిచున్నాను అని బాబాగారు స్వయంగా చెప్పినారట. బాబా ఇంకా ఎలా అన్నారట, మేరస్థాన్లో నేను ఉన్నాను, అది సత్యం. డెహ్రాడూన్లో హైయెస్ట్ ఆఫ్ ది హై అని 7 సెప్టెంబర్ 1953 డిక్లేర్ చేశారు. 11/11/65 కోడూరు కృష్ణారావు గారు తుది శ్వాస విడిచినారు. అప్పుడు ఈ సందర్భంగా బాబా గారు కింది టెలిగ్రామ్ పంపించారు. ఎవరు? కోడూరు కృష్ణారావు బాబాలో ప్రసంట. మై డియర్ కోడూరు కృష్ణారావు హ్యాస్ కమ్ టు మీ టు రెస్ట్ హ్యాపీలీ ఇన్ మై లవ్. సో డోంట్ వరీ, యూ హ్యావ్ టు బ్రేవ్ అండ్ రిజైన్ టు ద బాబాస్ విల్. మళ్ళీ ఆ టెలిగ్రామ్ ఎలా ఉంది? మై డియర్ కోడూరు కృష్ణారావు హ్యాస్ కమ్ టు మీ టు రెస్ట్ హ్యాపీలీ ఇన్ మై లవ్. సో డోంట్ వరీ, యూ హ్యావ్ టు ప్రే అండ్ రిజైన్ టు బాబాస్ విల్. తెలుగులో, నా యొక్క ప్రియమైన కోడూరు కృష్ణారావు గారు నా దగ్గరకు వచ్చినారు. నా యొక్క ప్రేమలో సంతోషంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు, కనుక బాధపడవద్దు. నువ్వు ధైర్యంగా ఉండి బాబావారి ఇచ్చకు కట్టుబడి ఉండవను. నా ప్రేమ యావత్ విశ్వానికి రక్షణగా ఉంటుంది. అలాగే మన అంబికారాణి గారు కూడా బాబాలో శాశ్వతంగా ఉన్నారు. అంతేత మై డియర్ నాగేశ్వరరావు అండ్ ఆల్ యువర్ ఫ్యామిలీ డోంట్ వరీ, బీ హ్యాపీ అండ్ వాట్ టెలిగ్రామ్ గివెన్ టు కోడూరు కృష్ణారావు టు యువర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్. వదిలివేసిన బాడీకి శరీరానికి అన్ని కార్యక్రమాలు చేయండి. బాబాగారు మళ్ళీ ఎలా చెప్పారో చూడండి, కోడూరు కృష్ణారావు ఎలా చేయమన్నారో. వదిలివేసిన బాడీకి, ఇంకా బాడీ వదిలేస్తే ఏం లేదు, సోల్ రీచ్ ఇన్ బాబా, ఆత్మ బాబాగారు చేరింది. శరీరానికి అన్ని కార్యక్రమాలు చేయించండి. ఆయన అస్థికలను మెహరాబాద్ కాంపౌండ్ అవుట్ సైడ్లో ఉంచాలి. ఎంత అదృష్టవంతులు చూడండి, కోడూరు కృష్ణారావు ఆయన అస్థికలు కూడా బాబాగారు స్వయంగా దేవదేవుడు ఆయన అస్థికలు మెహరాబాద్లో నిక్షిప్తం చేయమన్నారు.
ఆప్తుడైన శ్రీ కోడూరు కృష్ణారావు గారి అస్థికలు మెహరాబాద్లో ఉంచబడినవి. ఆ విధంగా ఈ విధంగా వారి భార్య రత్నమ్మ గారికి దివిశ్రీ కోడూరు కృష్ణారావు గారు ఎల్లప్పుడూ చిరంజీవిగానే ఉంటారు. ఆయన అమరజీవి, శాశ్వతంగా కృష్ణారావు గారు నాలోనే ఉంటాడు. హీఈస్ బ్లిస్ఫుల్ హ్యాపీ, ఆయన ఆనందంగా ఉన్నాడు. తోట దంపతులు గారు కూడా ఈ విధంగా బాబా టెలిగ్రామ్ పంపించినారు ఆయన చనిపోయినప్పుడు. ఇన్ఫో మహాల్ మై లవర్స్ ఆఫ్ ఆంధ్ర, శ్రీ కోడూరు కృష్ణారావు గారు ఈజ్ వన్ ఆఫ్ మై డియర్స్. ఆంధ్ర ప్రేమికులందరికీ తెలియజేయండి, ఆయన ఉన్న ప్రేమికులలో నాకు చాలా ప్రియమైన వాడు. ఆయన శాశ్వతంగా నాలోనే ఉండడానికి వచ్చాడు. అవతార్ మేర్ బాబాకి. జయ జయ జగదీశ, జయ జయ పరమేశ,
జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ్వర జయ జయ మేరీశ్వర జయ జయ జగదీశ జయ జయ పరమేశ 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 ఎరుకొచ్చింది. ఎరుకొస్తే ఈ సృష్టిని చెయ్యాలని ఆయనకి ఎరుకొచ్చింది. ఇది తోట నాగేశ్వరరావు గారు గాడ్ స్పీచ్ లో చెప్పింది నేను రాశాను అన్నమాట. బాబా అసలు ఉన్నదంతా ఒక ఈ సృష్టి అంతా సృష్టిలోనే మనం ఉన్నాం. ఇదంతా ఆయనకి మించింది తరుణం ఏం లేదు. లోన మన చేపల తొట్టు ఉంది, అందులో చేపలు ఉన్నాయి. అలాగనే మనం కూడా ఆయనలోనే ఉన్నాం. ప్రతి ఒక్కడు ఆయనలోనే ఉన్నాం మనం. అలాంటి మన భూమి లాంటివి 18,000 లోకాలు ఉన్నాయంట, గోడలు. మన అన్నిట్లో భూమి మా అన్నిట్లో కన్నా ఉత్తమైన అంట భూమి. ఎవరన్నా తరించాలంటే భూమి నుంచే తరించాలంట. మనం మరణం అనుకుంటున్నాము, అది నిజమైన మరణం కాదంట. పరమాత్మ నుంచి మనం వచ్చినప్పటి నుంచి మళ్ళీ 50 కోట్ల జనములు ఎత్తారంట ప్రతి వాళ్ళు. 80 కోట్ల జనములు ఎత్తితే కానీ వాళ్ళు మళ్ళీ పరమాత్మలో ఆరోహణ అవరోహణ జరగదంట. దాంట్లో 84 లక్షల మంది మానవ జన్మలు ఎత్తితే కానీ మళ్ళీ పరమాత్మలో కలవరట. కానీ బాబా గుమ్మును పట్టుకుంటాం వల్ల మనకి 84 లక్షల జన్మల నుంచి తగ్గిపోతాయంట. జనమన్న చక్రాలు అనుకుంటాం, ఆ చక్రాల నుండి విడుదల అవుతూనే మన జనమన్న చక్రాల నుంచి మనం మరణం జరుగుతుందంట. మరణాన్ని మనం పరమాత్మ నుంచి వచ్చి మళ్ళీ పరమాత్మలో కలుచుటం వల్లే మనని మరణం జరుగుతుందట. మన ఈ శరీరాలు పడిపోతూనే మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ శరీరాలు పడిపోతూనే మనం వస్తున్నాం. ఈ శరీరం పడిపోతే మనం మరణం అనుకుంటున్నాము. కానీ శరీరాలు 3 ఉంటాయంట, సూక్ష్మ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరం అంట. పెతోళ్ళు మనకి పడిపోయేది సూక్ష్మ స్థూల శరీరమే పడిపోతుంది. ఈ శరీరం పోయాక సూక్ష్మ శరీరము, మానసిక శరీరము ఉంటాయంట. మనం ప్రతి జన్మలో మనం చేస్తున్న పాపపుణ్య కర్మలను నెక్స్ట్ జన్మలో అనుభవించి తీరాలంట. మళ్ళీ తీరినప్పుడు మళ్ళీ కర్మను పోగు చేసుకుంటా ఉంట. మళ్ళీ నెక్స్ట్ జన్మకి ఈ పాపపుణ్యాలన్నీ మనం ఎంటాడుతూ ఉంటాం. ఈ చక్రం నుంచి మనం విడుదల అవ్వాలంటే బాబాను పట్టుకుంటాం వల్ల, బాబా సందేశాలు వినటం వల్ల ఈ జన్మ మరణ చక్రాల నుంచి మనం బయటపడతాం. అవతార్ మెహేర్ బాబా కీ. మదిలోన నిరతమై దోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మేరు బాబాయ మదిలోన నిరతమై దోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయ మదిలోన ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో తరగరాని తపనలన్నీ తరగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నతిలో మెహరు బాబాయ మదిలోన నిరతమై దోచునెల్లప్పుడు
చెలవలను హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయ మదిలోన కరుణ చూపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ చూపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నా పైన నీ ప్రేమ మెహరు బాబాయ మదిలోన నిరతమై దోచునెల్లప్పుడు శిలల వలెను హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయ మదిలోన ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నీరాక ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నీరాక అగోచరుడైన నిన్ను గల్చే రామచంద్రుండునే గొనుమ మెహరు బాబాయ మదిలోన నిరతమై దోచునెల్లప్పుడు చిలల వలెను హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయ మదిలోన అవతార్ మెహర్ బాబా. మెహరుని దర్శనమాయనుగా పరమాత్మని దర్శనమాయనుగా పూర్వజన్మ సంసార ఫలితమున పూర్వజన్మ సంసార ఫలితమున సర్వమయాని పూర్వజన్మ సంస్కార ఫలితమున సర్వమయాచేను సంయులమైగా మేలుని దర్శనమాయనుగా పూర్వజన్మ కృత పుణ్యభాగ్యమున పూర్వజన్మ కృత పుణ్యభాగ్యమున పొంగితిని నీ ప్రేమ ప్రసాదము పొంగితిని నీ ప్రేమ ప్రసాదము దమ్యులమైతినిగా మేరుని దర్శనమాయనుగా ఎనిలక్షర జన్మలాయను ఎనిలక్షర జన్మలాయను నిన్ను గాక నీ కృపల బింపగను సంయులమైతినిగా మేరుని దర్శనమాయనుగా మెహరుని అవతార యుగములలో మెహరుని అవతార యుగములలో మహిని సజీవులమై యూడుతయి మహిని సజీవులమై యూడుతయి తౌన్యులమై తినిగా మెహరుని దర్శనమాయనుగా రామకృష్ణ అవతార యుగములలో రామకృష్ణ అవతార యుగములలో ప్రేమతో గెలిచిన ఋషి యోగి ప్రజలు ఎంత సంయులమని ముదమొందితిము అంత వారమని మురియుచుంటిమి తన్యులమైతినిగా మెహరుని దర్శనమాయనుగా
మహిదు మానవ జన్మ గొప్పదట మహిదు మానవ జన్మ గొప్పదట ఇహ పరసౌఖ్యమే నీ దర్శనమట ఇహ పరసౌఖ్యమే నీ దర్శనమట బంధ విముక్తి నీ బాంధవ్యం బట బంధ విముక్తి నీ బాంధవ్యం బట బ్రహ్మైక్యమే నీ దివ్య ప్రేమయట ధన్యునమైతిమిగ మేలు నీ దర్శనమాయనుగ ప్రేమ రూపమున పుడమికి దిగితివి ప్రేమ రూపమున పుడమికి దిగితివి ప్రేమ ప్రసాదము పంచీచితివి ప్రేమ ప్రసాదము పంచీచితివి ప్రేమానుభూతి పొంద చేసితివి ప్రేమానుభూతి పొంద చేసితివి ప్రేమైక్యమే పరబ్రహ్మమంటివి సంయులమైతిమిగ మేలు నీ దర్శనమాయనుగ అనురాగి భాస్కరు ప్రియ మెహరు అనురాగి భాస్కరు ప్రియ మెహరు అనంత సత్యము కనుగొనర అనంత సత్యము కనుగొనర అందరి మదిదెరలలు మరుగుడ పడిన అనంతాత్మయే మెహరురా సంయులమైతిమిగా నీ దర్శనమాయనుగా పరమాత్మని దర్శనమాయనుగా అవతార్ మెహర్ బాబాకి. అవతార్ మెహర్ బాబాకి జై అవతారా బాబా కి జై మౌనా అవతారా బాబా కి జై బాబా కి జై బాబా కి జై మెహర్ బాబా కి జై మెహర్ బాబా కి జై బాబా కి జై మెహర్ బాబా కి జై మెహర్ బాబా కి జై మెహర్ బాబా కి జై బాబా కి జై మెహర్ బాబా కి జై మెహర్ బాబా కి జై మెహర్ బాబా కి జై బాబా కి జై మెహర్ బాబా కి జై మెహర్ బాబా కి జై మెహర్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా కి జై అవతార్ జై జై మెహర్ బాబా జై జై ప్రేమావతార జై జై మెహర్ బాబా జై జై మౌనావతార జై జై మెహర్ బాబా జై జై మౌనావతార జై జై మెహర్ బాబా 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 కి జై అవతార్ మెహర్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా కి జై మెహర్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా కి జై బాబా హరే మెహర్ బాబా హరే 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 బాబా హరే మెహర్ బాబా హరే
Oh,
It was without beginning and without end. None shall be beyond comparison and none can measure you. It was without color, without expression, without form and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you, but the third eye is divine. You always were, you always are and you always will be. You are everywhere, you are everything, and are also beyond everywhere and beyond everything. You are in the permanent and in the depth. You are manifest and unmanifest, and all planes and beyond all planes. You are the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the lord of lords, the lord of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the aware of the past, the present and the future and ever knowledge itself. You are all visible and eternal brilliant. You are the soul of souls, the one with infinite attributes. You are the kitty of truth, knowledge and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parmeshwar. You are the beyond the and the beyond beyond God also. For Parabrahma, Paramatma, Allah, Ilahi, Eshtan, Apurvashna and Dr. Pilavar. You are named teacher, the only one worthy of worship. We repent, O God, most merciful God, our sins by the thought that was false, unjust or unclean. For every word spoken that art not the have been spoken. For every deed done that art not the have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and for every lustful action, for every lie, for hypocrisy, for every promise given but not fulfilled, and for every slander and backbiting. Most especially also, we repent for every action that has brought to others, and for every word and deed that has given others pain. And by the wish that pain should befall us. In our unbounded mercy, we ask Him to forgive us. O God, for the sins committed by us and to forgive us for our constant failures to think and speak and act according to our will. Beloved God, help us all to love You more and more and more and more and still yet more till we become worthy of Him and with You. And help us all to love more fast to Baba's Dhaman till the very end. अवतार में है बाबा की जय।
మనోహర మణిజ సహోదర హారతి కొరరా ఆది గురు మము హారతి కొరరా ఆది గురు ఆది గురుడము ఆది గురుడము ఆది గురుడము ఆది గురుడము ఆది శక్తివి అవతారుడము ఆది శక్తివి అవతారుడము మేర మనోహర మణిజ సహోదర మేర మనోహర మణిజ సహోదర ఆరతి కొరరా ఆది గురు మము ఆరతి కొరరా ఆది గురు ఆది దేవిని మేరా నిను ప్రేమించెను ఏ విని మేరా నిను ప్రేమించెను ఆవిరి మమ్ము నిను ప్రేమించని ఆవిరి మమ్ము నిను ప్రేమించని మేర మనోహర మణిజ సహోదర మేర మనోహర మణిజ సహోదర ఆరతి కొరరా ఆది గురు మము ఆరతి కొరరా ఆది గురు ఏరుచి గణని సేవలో ఏరుచి గణని సేవలో ఆరుచి గణని మముని సేవలు ఆరుచి గణని మముని సేవలు మేర మనోహర మణిజ సహోదర మేర మనోహర మణిజ సహోదర ఆరతి కొరరా ఆది గురు మము ఆరతి కొరరా ఆది గురు మండలి నీకెడు అర్పణమైరో మండలి నీకెడు అర్పణమైరో అటులే మమ్ము అర్పణ గాని అటులే మమ్ము అర్పణ గాని మేర మనోహర మణిజ సహోదర మేర మనోహర మణిజ సహోదర ఆరతి కొనరా ఆది గురు మము ఆరతి కొనరా ఆది గురు మము ఆరతి కొనరా ఆది గురు అవతార్ మేర్.